ఒకరోజు నలుగురు బ్రాహ్మణులు ఎంతో కష్టపడి ఒక పల్లకీని మోస్తున్నారు. కాళికాదేవి వరప్రసాదంతో ఇంటికి తిరిగి వెళ్తున్న రామన్న వారిని చూశాడు. రామన్న వారు ఎందుకలా చేస్తున్నారో తెలుసుకోవాలనుకుని వారి దగ్గరికి వెళ్ళి రామన్న వారిని చూసి ఇలా అన్నాడు. అయ్యా, మీరెవరు? ఈ ముసలి బ్రాహ్మణులు ఇంత కష్టపడి మీ పల్లకి ఎందుకు మోస్తున్నారు? నేను ఒక మహాపండితుణ్ణి. ఈ పల్లకి మోస్తున్న ముసలి బ్రాహ్మణులు కూడా పండితులే. నాతో పందెం వేసి వాదనకి దిగి ఓడిపోయారు. అందుకే నా పల్లకీ మోస్తున్నారు. అయినా అవన్నీ నీకెందుకు? ఏ, నువ్వు కూడా నాతో పందెం వేస్తావా? పండితుడు అలా అనేసరికి రామన్న ఏమాత్రం భయపడకుండా, సరే, చేతనైతే నాతో శాస్త్ర చర్చ చెయ్యండి. నీవు ఓడిపోతే నా పల్లకీ మోయాలి, నేను ఓడిపోతే నిన్ను పల్లకిలో కూర్చోబెట్టి మోస్తాను. చిత్తం, తమరు అనుమతిస్తే. అనుమతిస్తున్నాను. అలా ఆ పండితుడు అనుమతి ఇవ్వగానే పల్లకి క్రిందికి దింపారు. వారి ఇరువురి మధ్య చాలాసేపు శాస్త్ర చర్చ జరిగింది. పండితుల వారు ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. రామన్న ఏమాత్రం భయపడకుండా ఆలోచించి చాలా సులువుగా సమాధానాలు చెప్పాడు. అక్కడ ఉన్నవారు రామన్న సమాధానాలకు ఆశ్చర్యపోయారు. చివరకు రామన్న పందెంలో గెలిచాడు. ఆ కాళికాదేవి ఇచ్చిన వరం వలన నేను మిమ్మల్ని సునాయాసంగా ఓడించగలిగాను. కానీ మీరు పెద్దవారు, నేను పసివాడిని. మీతో పల్లకి మోయించుకోవటం గర్వమవుతుంది. విద్యకు వినయమే అలంకారం. కనుక మీరు నా మాట గౌరవించి ఈ ముసలి బ్రాహ్మణులకు మర్యాద చేసి పంపించండి. నేను మీపై గెలిచినందుకు మీరు చేయవలసిన పని ఇదే. రామన్న మాటలు విన్న పండితుడు, బ్రాహ్మణులు చాలా సంతోషించారు. నాయనా, నీవు చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు. బ్రాహ్మణులారా, నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను క్షమించండి. నాయనా, నీ పేరేమిటి? నన్ను రామన్న అంటారు. నీవు చిన్నవాడివైనా మా మర్యాద నిలబెట్టావు. ఇక నుంచి నీవు మర్యాద రామన్నవై కీర్తి పొందుతావు నాయనా అని అతడిని ఆశీర్వదించారు.